వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పండు మిరపకాయ చింతకాయ పచ్చడండి. అయితే డైరెక్ట్గా చింతకాయలు దంచుకోకుండా చింతకాయ తొక్కుతో ఈ పచ్చడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, మేము ఇక్కడ 150 గ్రాముల పండు మిర్చి తీసుకున్నామండి. దానికి 1/4 కిలో చింతకాయ పచ్చడి, అదేనండి చింతకాయ తొక్కు. దాంట్లోకి కొంచెం ఉప్పు. ముందుగా పండుమిరపకాయలని బాగా కడుక్కొని తొడయాలు తీసుకొని బాగా వాటిని ఆరనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని పచ్చగా పచ్చగా రుబ్బుకోండి. పల్స్ బటన్ వాడండి దీనికి. చూసారా, మనకి పండుమిర్చి తొక్కు రెడీ అయింది. తర్వాత అదే జార్లోకి చింతకాయ తొక్కును కూడా వేసుకొని పల్స్ బటన్ ప్రెస్ చేసుకుంటూ రెండుని బాగా ఒక్కసారి రుబ్బుకోండి. మీకు మిక్సీలో ఇష్టం లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. మీకు కావాల్సినంత పచ్చడి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి బాగా కలుపుకొని. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత చిన్నపాయ రెబ్బలు వేసుకోండి. తర్వాత ఆవాలు మినప్పప్పు కూడా వేసుకొని దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని బాగా తాలింపును వేగనివ్వండి. తర్వాత కొంచెం ఇంగువ, చివరిగా కొంచెం కరివేపాకు. మీకు ఇష్టమైతే మీరు కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఈ వేగిన తాలింపును తీసుకొని పచ్చడిలో వేసుకోండి. అంతేనండి, పండుమిరపకాయ చింతకాయ పచ్చడి రెడీ కదండి. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.